హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్స్ అడ్డా. నేమ్ మీ శ్రవంతి. మ్యాంగో ఫ్రూటీ స్పెషల్ జ్యూస్. హాయ్, ఈరోజు మన వీడియోలో మనం ఏం చేసుకుంటున్నాం, మ్యాంగో ఫ్రూటీ నేర్చేసుకుంటున్నాం. ఇది రెగ్యులర్గా మీరు తయారు చేసుకునే మ్యాంగో జ్యూసెస్ కానే కాదండి, ఇది బయట మనం తీసుకునే మ్యాంగో ఫ్రూటీ. సో ఈ ఫ్రూటీని ఎలా తయారు చేయాలో, మీ టమ్మీని ఈ సమ్మర్లో ఎలా కూల్ చేయాలో వీడియోలోకి వెళ్ళి నేర్చేసుకుందాం. దీనికోసం ఒక రా మ్యాంగో, రెండు బంగినపల్లి మామిడికాయలు, మామిడి పళ్ళు తీసుకోవాలి. ఇలా ముక్కల కింద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా స్వీట్గా ఉన్న బంగినపల్లి కానీ లేకపోతే వేరే మ్యాంగోస్ ఏవైనా కూడా మీరు తీసుకోవచ్చు, బట్ స్వీటెస్ట్గా ఉండే మ్యాంగో ఫ్రూట్స్ని తీసుకోండి. ఈ ముక్కల్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఈ 3 మ్యాంగోస్ కోసం 800 ml వాటర్ని మనం వేసుకోవాలి. 1 లీటర్కి కొంచెం తక్కువ, 800 ml వాటర్కి 1 కప్ ఆఫ్ షుగర్ పడుతుంది. ఈ షుగర్ క్వాంటిటీ మీ తీసుకున్న మ్యాంగోస్ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి, సో దట్ నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక 3 నుంచి కానీ 4 విజిల్స్ సిమ్లో పెట్టుకొని 3-4 విజిల్స్ రానివ్వాలి. ఈ ముక్కలన్నీ ఫైన్గా పేస్ట్ అయ్యేటట్టు మెత్తగా ఉడికిపోవాలి, సో దట్ సిమ్లో పెట్టుకుంటే మీకు చక్కగా ఉడుకుతాయి. తర్వాత చల్లారిన తర్వాత ఈ ముక్కల నుండి వాటర్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ వాటర్ పక్కన పెట్టి ఈ పీసెస్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి మీరు ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఈ పీసెస్ని షిఫ్ట్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న మ్యాంగో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్కి స్ట్రెయినర్ని పెట్టి ఈ మ్యాంగోస్ పల్ప్ ఏదైతే మిక్స్ ఉందో దాన్ని ఈ విధంగా స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలి. సో దట్ దీంట్లో ఉన్న పల్ప్ అంతా మీకు స్ట్రెయినర్లోకి ఉండిపోయి మంచి సాఫ్ట్ మిక్స్ అనేది మీకు వాటర్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా లాస్ట్లో పల్ప్ మొత్తం మీకు స్ట్రెయినర్లోకి ఉండిపోతుంది. ఇప్పుడు దీన్ని గరిట పెట్టి చక్కగా అలా మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేసేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ కనుక థిక్గా అనిపిస్తే దానిలో మీరు కొంచెం హాట్ వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్న వాటర్ మ్యాక్సిమం సరిపోతుంది. ఇలా కలిపేటప్పుడు కొంచెం థిక్ అయితే గనక మిశ్రమం, దానిలోకి మీరు హాట్ వాటర్ని మీ కన్సిస్టెన్సీ ప్రకారం అడ్జస్ట్ చేసుకుని హాట్ వాటర్ని మిక్స్ చేసుకోండి.
చూసారు కదా ఈ విధంగా మొత్తం చక్కగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా మ్యాంగో ఫ్రూటీ తయారు చేసేసినట్టే ఇది చల్ల చల్లగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిలోకి మన మ్యాంగో ఫ్రూటీని వేసుకొని చల్లగా తాగితే మీ టమ్మీ ఈ సమ్మర్లో చాలా సాటిస్ఫై అయిపోతుంది పిల్లలైతే డెఫినెట్గా చాలా ఇష్టపడతారు ఈ విధంగా కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా మీరు తీసుకోవచ్చు ఈ జ్యూస్ డెఫినెట్గా ఒక 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు స్టోరేజ్ ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా తయారైపోయిన మన మ్యాంగో జ్యూస్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా ఎవ్రీ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి సో నా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అయిపోవచ్చు ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో దట్ నేను మీకు నచ్చిన రెసిపీస్ని పోస్ట్ చేయగలను థ్యాంక్ యూ